ఆఫీసర్ చుట్టూ తిరగాల్సిన అవసరం రాకుండా ఉండాలి అని కొత్త రెవెన్యూ చట్టం తెచ్చినారు. కొత్త రెవెన్యూ చట్టం వస్తే ఏమైతుంది మీకు తెలియాలి. ఇంతకు ముందు ఎవరైనా భూమి అమ్మితే ఇంట్లో కొనుక్కుంటున్నారు. మా ఎంగల్ అయిన భూమి అమ్మింది మా లతమ్మ ఎంట్రీ అమ్మ కొనుక్కున్నారు. కొంటే ఏడు రిజిస్ట్రేషన్ చేసుకుంటాం మనం. సిద్ధిపేట ఎంఆర్ఓ ఆఫీస్ పోయి రిజిస్ట్రేషన్ ఆఫీస్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కార్యాలయాలు వచ్చినాక ప్రభుత్వంలో ఎంఆర్ఓ ఆఫీస్ అప్లై చేయాలి. పాస్బుక్ రావాలంటే డిఆర్ఓ సంతకం, ఎంఆర్ఓ సంతకం, మళ్ళా సిద్ధిపేట ఆర్డీఓ సంతకం, ఎన్ని సంతకాలు చేతికి పాస్బుక్ వచ్చే వరకు మూడు నెలలు ఆరు నెలలు పైసల ఖర్చు టైం కావాలి. ఈ పద్ధతి అంతా పోవాలి. ఎక్కడ కూడా భూములకు పంచాయతీలు ఉండాలని మన ముఖ్యమంత్రి గారు కొత్త పద్ధతి తెచ్చింది. ఏది కొత్త పద్ధతి? ప్రభుత్వ మండలంలో ఎవరు భూమి అమ్మినా ఎవరు కొనుక్కున్నా ఇక సిద్ధిపేట పోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వంలోనే సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంటుంది, అన్నదే ఎంఆర్ఓ ఉంటుంది. ఎంఆర్ఓ కం సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఇక్కడ భూమి అన్ని కొనుక్కుంటే ఆ లంచు లేదు. ఇద్దరు రూమాలే సంతకాలు పెట్టి మనం ఆయన నమ్ముతాడు ఎదుర్కొనుకుంటాడు. సంతకాలు పెట్టి మనం నేరే ఇంటికి వెళ్ళిపోతాం. వారం లోపల మీ కొనుక్కున్న రిజిస్ట్రేషన్ కాగితాలు, పాస్బుక్, పహానీ అన్ని కూడా పోస్తుంది ఇంటికి వస్తాయి. ఎక్కడ తెలియదు. వారం లోపల ఇవ్వకపోతే ఎంఆర్ఓ పెనాల్ చేయను ఇష్టపడేది. మా రైతు అనేది దరఖాస్తు పెట్టేది దండం పెట్టేది తెలియదు. ఇది వందేళ్ళ దోశ. వాస్తవానికి గట్టి పంచాయతీలు చాలా ఉన్నాయి ఊళ్ళలో. కొలవడానికి ఏడీ సర్వే ఆఫీస్లో పైసలు కట్టి రావాలి. వాళ్ళకి కొలవాలి. వాళ్ళకి చిన్న రైతు ఉన్నాడు, పక్కపంటో ఉన్నాడు, ఇవన్నీ సమస్యలు పోవాలి. అందుకే ఇప్పుడు జిల్లా జిల్లాకు డిజిటల్ సర్వే చేపిస్తున్నాం. ఈ డిజిటల్ సర్వేలో ఇక మనం రూపాయి ఖర్చు పెట్టేది లేదు. ప్రభుత్వమే గ్రామ గ్రామానికి అధికారులను పోలిస్తారు, డిజిటల్ సర్వే చేస్తారు, గెట్టు పెడతారు, నీళ్ళని పాస్బుక్ తయారు చేసి నీ చేతిలో పెట్టి ఆ గ్రామ పరికరంగా పక్క ఉంటుంది. ఈ ఊరు ఆ ఊరు ఈ రైతు ఆ రైతు లేదు. మొత్తం తెలంగాణ అంతా కూడా డిజిటల్ సర్వే చేసి రెవెన్యూ సమస్యలు లేని రాష్ట్రంగా మన తెలంగాణను మార్చుకోబోతాము. ఇది చాలా మంచి పని. ఇక మంచి ఇవాళ మీకు కూడా కొన్ని పాస్బుక్లు ఇస్తాం. ఇవాళ 355 మందికి ఇవాళ పాస్బుక్లు ఇస్తున్నాం. వాస్తవానికి మీరు అదృష్టవంతులు. పాపం రామ్లింగ్ గారికి లేదు. ఎందుకు అదృష్టవంతులు అంటున్నారంటే మీ డిజిటల్ సిగ్నేచర్ అయి బుక్లు ప్రింటింగ్ పోయి పాస్బుక్లు ప్రింటింగ్ పోయి ఆ రోజు నాకు బాగా గుర్తు రామ్లింగ్ గారెడ్డి గారు కొట్టారని కలెక్టర్ తో అరే బుక్లు వేసేవాళ్ళు ఏంటంటే సార్ మా వాడకాలం రైతు బంధు పోతుంది మామూలు మరి బుక్లు లేదంటే మా రైతు బంధు ఏం కావాలని కొట్టాడి. బుక్ రాకుండా రైతు బంధు ఏమిచ్చింది మీ అందరికి రామ్లింగ్ గారెడ్డి గారు పాపం ఈ ఘనత కీర్తి చేసి రామలింగ రెడ్డి మంచి లేకపోయా కానీ ఆయన వాళ్ళు మీకోసం ప్రయత్నం చేసి ఇంకెవరైనా ఇంతలో ముందులో మిగిలిపోతే కూడా ఇప్పుడు యాత్రికి పట్టక మళ్ళీ 5000 ఇస్తాం కదా. వానకాలం 5000 అయితే రెండు రోజులలోనే అందరికీ ఉంటాయి బ్యాంకులో పైసలు. ఒకటే రోజు ఉంది అందరికీ సెల్ ఫోన్ల కిస 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 ఫోన్ల స్నేహితులు మెసేజ్లు మొత్తమేరే ఫోన్లు ఒక్కడే నాడు ఉండి అందరికి పైసలు పట్టింది. ఏమైనా మీకు కూడా తెలియాలి. రెండు రోజులు అందరికి పట్టింది. రేపు యాసంగి పంట కూడా మళ్ళీ ఎకరానికి 5000 రూపాయలు మీ అందరికి కూడా వేస్తారు. అయితే ఈ పాస్బుక్లు మీకు లంచాలు ఉండదు, ఇబ్బంది ఉండదని చెప్పి ఇవాళ ఈ పాస్బుక్ పంపిణీ కార్యక్రమాన్ని మేము పెట్టుకున్నాం. అందరు కూడా తీసుకొని పోవాలి. దయచేసి ఏ రైతు కూడా తీసుకోకుండా పోవద్దని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మీ అందరికి తెలుసు మన కేసీఆర్ అంటేనే మన టీఆర్ఎస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం. రైతుకు మేలు చేయడం కోసమే ఆలోచన చేస్తాం. మీరే ఒక్కసారి నేను చెప్పేది నిజమా కాదా ఆలోచించండి. తెలంగాణ రాకముందు ఎరువుల కోసం ఈ తొమ్మిది మండలంలో ఇబ్బంది పడ్డామా లేదా? ఎరువు బస్తాల కోసం పొద్దుగా 5 గంటలకేసి లైన్ పెట్టే దొరుకుతున్న బస్తా దొరికినట్టు లేకపోతే లేదు. ఇలా తెలంగాణ వచ్చినాక ఎరువులకి ఇబ్బంది ఉందా? ఎక్కడ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసినాం. విత్తనాలకు ఇబ్బంది లేదు. మన బాయిలక బోర్లక 24 గంటల ఉచిత కరెంటు వస్తుందా లేదా? ఇలా ఏ విధంగా ఈ ఊరు ఆ ఊరు కాదు మోటార్లు కావాలి.
స్వామి మంచి నాణ్యమైన ఉచిత కరెంటు ఈ దేశంలో ఎవరైనా ఇస్తున్నారంటే తెలంగాణ రాష్ట్రం ఇస్తుంది, మన కేసీఆర్ మాత్రమే ఇస్తా ఉన్నారు. బీజేపీ పల రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఏదైనా ఒక రాష్ట్రంలో బీజేపీ 24 కంటే ఉచిత కరెంట్ ఇస్తున్నారే ఒక రాష్ట్రం పేరు చెప్పిన చాలా రాష్ట్రాలు ఉన్నారు కదా, కర్ణాటకలో గుజరాత్ ఉన్నారు, ఎక్కడెక్కడో ఉన్నారు. ఈ భారతదేశంలో ఫ్రీ కరెంట్ రైతులకు ఇచ్చే రాష్ట్రమే పేరు చెప్తున్నారు బీజేపీ బాగా మాట్లాడుతున్నారు. ఒక్క కేసీఆర్ ఇస్తున్నారు మోటార్లు కానీ ట్రాన్స్ఫార్మర్లు పేరని 24 గంటల కరెంట్. హైదరాబాద్ హైటెక్ సిటీ కార్ ఎంత మంచి కరెంట్ వస్తుందో మా దుర్గాపూర్లో అంత మంచి కరెంట్ ఇచ్చిన కరెంట్ కేసీఆర్ ఎలా ఫ్రీ కరెంట్ ఇచ్చారు. పాపం బీజేపీ కొత్తగా పెట్టింది, ఇప్పుడు బాయకాడ బోర్లకాడ మీటర్లు పెట్టాలి. మీటర్లు పెట్టే మనకు 2500 కోట్లు మన రాష్ట్రానికి మీకు అధికంగా డబ్బులు ఇస్తాం అంటున్నారు. కండిషన్ పెట్టింది వన్ నేషన్ వన్ రేషన్ కార్డు 2500 కోట్లు ఇస్తాం. మీరు పంచాయతీలు మున్సిపాలిటీలలో హౌస్ ట్యాక్స్ బాగా కలెక్ట్ చేయాలి, ఇంటి పన్ను మంచి గట్టిగా వసూలు చేయాలి, ఇంటి పన్ను బాగా పెంచాలి. అది చేస్తే ఒక 2500 కోట్లు ఇస్తారు. ఇక కరెంటు కోసం బాయకాడ బోర్లకాడ కరెంటు వాడే ప్రతి కన్స్యూమర్ కూడా మీటర్ పెట్టి లెక్క తీయాలట. లెక్క తీసి బిల్ కలెక్టర్ పోయి మా రైతు 80 గంటల కరెంటు కాల్చిండు, 8 గంటలు మోటార్ కలిసింది అని లెక్క తీస్తే మనకి ఇంకో 2500 కోట్ల రూపాయలు మీకు ఇస్తాం రాష్ట్రానికి తెలంగాణకు అన్నారు. మీకు తెలిసిన ఆర్థిక మంత్రి కేసీఆర్ మీటింగ్ అయింది తెలియదా? మన కేసీఆర్ సార్ అడిగారు మరి ఢిల్లీలో మీటింగ్ తీసుకుని 2500 కోట్లు ఎక్కిస్తారట, మీటర్లు పెట్టినప్పుడు ఏం చేయమంటావు సార్ అని అడిగారు. అడిగితే మరి కేసీఆర్ ఏమన్నా తెలుసా మీకు, మరి 2500 కోట్లు వద్దు వాడద్దు, మీటర్లు మాత్రం పెద్ద 24 గంటలు ఇస్తాము. ఈ పని మంచిదేనా? పెట్టాలి అరే మీటర్లు జర మీటర్లు పెట్టద్దంటే చేయాలంటే చూస్తా కేసీఆర్ సార్ చెప్తాం. ఢిల్లీలో వెళ్ళాలి పెట్టాలి ఎవరంట అంటే ఎవరు కూడా పెట్టుమంట లేదు, పెట్టుమంటారు బాగా కూడా చెప్తున్నారు కేసీఆర్ సార్ తొలగకాడ పెట్టుమన్నారండి. ఉన్నారు ఎవరన్నా ఒకటేనా? లేదు మీటర్ వద్దు. ఇప్పుడు మీటర్గా వద్దన మోటార్లు కాకుండా ముందు యాసంగి పంట మీద పంట చేతికి రావాలంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా 2 సార్లు మోటార్ కాకుండా అయితే ట్రాన్స్ఫార్మర్ లేకుండా అయితే మోటార్ కాకుండా మోటార్ కాబట్టి 5000 ట్రాన్స్ఫార్మర్ కాబట్టి 30000 అయితే ఈరోజు మన మోటార్లు కాదు. అదే మూడో విషయం ఆలోచించేది రైతు పెట్టుబడి సాయం. ఒకవేళ అప్పు కావాలంటే తొందరపో, ఇవాళ వానకాలం 5000 వచ్చింది, రేపు యాసంగి పంట కూడా 5000 వస్తాయి. ఈ దేశంలో బీజేపీలను కాంగ్రెస్ నేను అడుగుతా ఉన్నా, రైతు బంధు కింద ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అయినా రైతు ఎకరానికి 10000 పెట్టుబడి సాయం చేస్తూ ఉన్నాడే ఈ దేశంలో. కేసీఆర్ తప్ప టీఆర్ఎస్ ప్రభుత్వం తప్ప ఈ దేశంలో రైతుకు 10000 ఇచ్చే పార్టీ గవర్నమెంట్ ఉండదా? మరి ఏ బొమ్మ పెట్టుకునే స్థితి ఉందా?